తమగారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దిష్టి తగిలిందని అంటుంటారు. ఆ దిష్టి తీయటం కూడా రకరకాల పద్ధతుల్లో తీసిన తర్వాత ఏంటో ఒకలాంటి రిలాక్సేషన్, అంటే ఏదో పోయింది యాక్టివ్ అయిపోయామన్న ఫీల్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అసలు దీన్ని మీరు అంటే ఏకీభవిస్తారా నిజంగా అలాంటిది ఒకటి, అంటే దిష్టి తీయటం వలన ఆ ఫీల్ పోతుంది అనే దానికి మీరేమంటారు? అంటే ముందు నుంచి చేస్తూనే ఉన్నారు, మన పద్ధతుల్లో భాగంగానే ఉంది. అది ఒక భాగంలో దిష్టి తీయటం కూడా ఒక భాగంగానే ఉంది, పాటిస్తారు చేయమ్మ మా ఇళ్లలో కూడా. అంటే దీని మీద దాంట్లో ఉన్న సైన్స్ అవన్నీ ఎప్పుడు పెద్దగా ఆలోచించలా. కాకపోతే పెద్దవాళ్ళు చెప్తారు, పిల్లాడు పోరు పెట్టి ఏడుస్తుంటారు పిల్లలు చిన్నప్పుడు. చాలామంది వచ్చారనుకో, ఎక్కువ మంది జనాలు వచ్చారు, నలుగురు అందరూ ఎత్తుకోవటం, వాటి వల్ల నలిగినట్టు అవుతారు పిల్లలు. చాలామంది రావటం, కబుర్లు చెప్పటం, పగలల్లా మెలకుగా ఉండటం, వాటి వల్ల కూడా సాయంత్రం అయ్యేసరికి తిక్కగా బిహేవ్ చేస్తారు. ఏదో దిష్టి తీస్తే పిల్లాడు తేలిక పడతాడు అంటారు. అయితే పసిపిల్లాడు, పిల్లాడు ఇంకా తేరుకోలేదు, ఇంకా చిన్నపిల్లాడు, వీడికి ఏం దిష్టి అంటే మా చాకలు అనేది మా ఇంట్లో రంగమ్మని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉండేది. పిల్లలు బాగుందన్నా దిష్టే, బోగుందన్నా, పిల్లాడు ఏమిటి ఇలా బక్కగా ఉన్నాడు అన్నా కూడా దిష్టేనమ్మా అని. బాగుందన్నా దిష్టే, బోగుందన్నా దిష్టే, తల్లి దృష్టి దిష్టి ఎక్కువ కూడా పడుతుంది అంటారు. అందుకని ఎంతసేపు పిల్లల్ని ఎత్తుకుని ముద్దులాడకూడదు, వాడిని పడుకోబెట్టి పని చేసుకోవాలని కేకలేసేవాళ్ళు. ఎంతసేపు ఒళ్ళో పెట్టుకుని పిల్లలకి వేసే చూటాలు అవి చేయనిచ్చేవాళ్ళు కాదు పాత రోజుల్లో. ఇప్పుడు దానికి ఎలా చెప్తారంటే, ఏవో రకరకాల విషయాలు వింటూ ఉంటాం వీటి మీద. నాకు అర్థమైంది చెప్తాను. మామూలుగా మనకి శరీరం బాడీకి ఒక కాంతి శరీరం, ఒక వలయంగా మనకి శరీరం బయట కూడా ఒక కాంతి శరీరం ఉంటుందని చెప్తారు. ఆరా అంటాం దాన్ని. అవును, ఈ ఆరా పదం వింటూనే ఉంటాం కదా. మనకి దేవీ దేవతల వెనకాల ఇలా మెరుపు వచ్చినట్టుగా వేస్తుంటారు. మానవ శరీరాలకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా పదే పదే మన గురించి మాట్లాడినా, మనకి వేసి చూసినా, ఈ బయట ఉన్న ఈ ఔటర్ లేయర్ ఒకటి ఉంది కదా మన శరీరాన్ని దాటి ఉన్నటువంటి ఆ కాంతి శరీరం, అది కొంచెం బ్రేక్ అవుతుంది అంటారు. ఈ ఆరా బ్రేక్ అవ్వటం వల్ల శరీరానికి బాధగా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ దిష్టి తీయటం లాంటి ప్రక్రియ చేస్తామో దాన్ని ఏమంటే ఆరా పుల్ అవుతుంది, పుల్లింగ్ అవుతుంది అనమాట, లాగబడుతుంది. దాంతో మనకు ఒళ్ళు తేలిక వచ్చిన భావన వస్తుంది. ఇంతే ఇందులో ఉన్న సైన్స్. ముందు రోజు ముందు నుంచి చేసేవాళ్ళు ఓ 10 రకాల 25 రకాల దిష్టిలు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో రకంగా చేస్తారు. కొబ్బరికాయలు దిగదొడుస్తారు, తీగదంటే 3 సార్లు తిప్పడం చేయటం. సింపుల్ దిష్టి, మొదట ఉప్పు రాళ్ల ఉప్పుతోటి తీస్తాం. రాళ్ల ఉప్పు నెగిటివిటీని పోగొడుతుందని, మన నేను ఇదివరకు కూడా ఇల్లు తుడుచుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు వాడండి అని చెప్పాను నేను, పోగొడుతుందని చెప్తారు. ఒకటి ఉప్పు. తర్వాత బాగా పసిపిల్లలు చిన్నపిల్లలకైతే ఒక కర్పూరం వేళ పిల్లలు చుట్టూతా చెప్పి వెలిగిస్తారు. అవును అవును, ఆ వెలుగు ఆరిపోయేసరికల్లా పిల్లలు కొంచెం తేలిక పడతారని భావిస్తాం. ఇవి రెండు. ఇవి కాకుండా పిడకతోటి దిష్టి తీస్తారు. పిడక దిగదుడిచి వెలిగించి పక్కకు పెడతారు. అది మెల్లిగా కాలి పొగంతా అట్లా స్లోగా వెళ్ళిపోతుంది కదా, పిల్లలు తేలిక పడతారంటారు. ఊళ్ళల్లో అయితే మొదట చంటి పిల్లల్ని ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంట్లోకి తేగానే, మొదటి రోజే హాస్పిటల్ నుంచి తేగానే పేడ ముద్ద తీస్తారు. ఓ, గుమ్మడికాయ కదా పేడ. మా ఊళ్ళల్లో పేడే తీస్తారు. మా అంకమ్మ పేడతోటే తీసేది, నాకు అదే గుర్తు. గుమ్మడికాయ తీయటం అవి పెద్ద రకం. వి పసిపిల్లలకి గుమ్మడికాయ తీయటం నాకు తెలియదు, మా ఊళ్ళల్లో లేదు, చెప్తున్నాను కదా. ఒక ఊళ్ళల్లో బొగ్గుతోటి తీస్తారు, బొగ్గు దిగదుడిచి నీళ్ళల్లో పడేస్తారు. ఒకటి కోడిగుడ్లు తీస్తారు, ఎండుమిర్చి తీస్తారు, ఎండుమిర్చి వెంట్రుకలు ఆవాలు ఉప్పుగల్లు ఇవన్నీ కలిపి ఒక పళ్ళ నిండబోసి వీటన్నిటిని దిగదుడిచి పొయ్యిలో పడేస్తారు. ఏదైనా కూడా మన తాలూకు చుట్టూతా, నా శరీరం చుట్టూతా ఉన్న ఈ కాంతి వలయాన్ని ఈ దెబ్బల నుంచి కాపాడమే, దాన్ని పుల్ చేయటం బయటికి. దానివల్ల శరీరానికి కొంత స్వస్థత వస్తుందని భావిస్తారు. నీళ్లతో కూడా తీస్తారు, నీళ్లతో తీసే చెప్తాను నేను. పిల్లలు ఎక్కడైనా పడిపోయారనుకో, కింద పడతారు. పడినప్పుడు ఏంటంటే నేల గ్రహాలు ఉంటాయని పదే పదే పడుతూ ఉంటారు పిల్లలు. ఈ నేల మీద పడిన పిల్లలకి ఏం చేస్తాం, ఒక చిన్న చెంబు నిండా నీళ్లు, నీళ్లు దిగదుడిచి ఎక్కడ పడ్డారో మనకి తెలుసు అనుకో అక్కడ పోసేయటం. ఎక్కడ పడ్డారో పోసేసి ఇంకా మళ్ళీ పడకుండా ఉంటారని ఒకటి చెప్తారు. అక్కడి నుంచి ఎర్ర నీళ్లు దిగదొడుస్తారు. మా అబ్బాయి చిన్న, నాకు తెలీదు, మా ఇళ్లలో చెయ్యరు. మా కింద ఒక వీళ్ళు ఏమన్నారు, నెల్లూరు వైపు వాళ్ళు ఉండేవాళ్ళు, బాగా క్లోజ్గా ఉండేవారు. మా చిన్నబ్బాయి పెప్పకం సగం వాళ్ళ ఇంట్లో నడిచింది, పద్మగారు చాలా బాగా ఉండేవారు. ఈ పిల్లాడు మావాడు చాలా చబ్బీగా బాగుండేవాడు, బోళ్ళంతో జుట్టు, పిల్లవాడు అందంగా ఉండేవాడు. ఈ సాయంత్రం అయ్యేసరికి తిక్కగా విసిగిచ్చేస్తున్నాడు, రాత్రి పడుకోలేదు అలా చెప్తే మర్నాడు పొద్దునే ఆవిడ స్నానం పోసే టైంకి వచ్చి ఎర్రనీళ్ళు దిగదుచ్చి పిల్లాడి వంటి మీదే పోసేయండి పోతుంది అనేవారు.
స్నానం చేసేటప్పుడు దిగదుడటం, వాడి భుజం మీద పోసేయటం, మా తర్వాత మామూలు నీళ్ళతో స్నానం చేయటం, తేలిగ్గా ఉంటాడని మా సందంతా తిరిగేవాడు మావాడు. ఆవిడ ఎక్కడ పడితే అక్కడికి ఎత్తుకెళ్ళిపోతుండేవారు. ఆవిడ చెప్పారు ఆ విధానం, అంటే వాళ్ళ ఊళ్ళల్లో అది చేస్తారనమాట. మాకు ఎర్రనీళ్ళు ఎలా తెలుసు, అనారోగ్యాలు వచ్చినప్పుడు ఎర్రనీళ్ళు దిగదుడిచిపోయటం మా పద్ధతి. ఒంట్లో బాగుండలేదు, ఏదో ఏదైనా దిష్టి తగిలి అనారోగ్యం వచ్చిందని భావిస్తామనుకో, అవును, అప్పుడు ఎర్రనీళ్ళు కానీ తర్వాత కొబ్బరికాయ ఒకటి దిగదుడిచి మూడు రోడ్ల కూడలిలో పగలగొట్టమంటారు. మన వాళ్ళు ఎలా నమ్ముతారంటే, ఎవరైనా దిష్టి తీసి పడేసిన వస్తువుని దాటితే అది మన మీదకు వస్తుందని నమ్ముతారు. అవునండి, అందుకని ఈ కొబ్బరికాయకి కొంచెం అగనిస్ట్గానే ఉంటానండి. ఇంకొకళ్ళ మీదకి వెళ్తే ఎట్లా, ఇంకోళ్ళ మీదకి వెళ్ళకూడదు కదా. ఈ ఉప్పు మిరపకాయలు తీసి రోడ్ల మీద పడేస్తారు, అక్కడి నుంచి ఆ పిల్లలు అన్నం తింటారు లేదనుకో, ఎర్రన్నం పచ్చన్నం తెల్లన్నం అని మూడు అన్నాలు, మూడు ముద్దలు కలుపుతారు. తెల్ల అన్నపు ముద్ద ఒకటి, ఒక దాంట్లో పసుపు వేసి కలుపుతారు, పసుపు పచ్చటి ముద్ద, ఇంకో ముద్దలో కుంకుమ వేసి కలుపుతారు, మూడో ముద్ద. ఈ మూడు ముద్దలు దిగదుడిచి పడేస్తారు. ఎక్కడైనా చెట్ల దగ్గర పడేస్తే ఆటోమేటిక్గా అన్నం కుళ్ళిపోతుంది. వీటిని రోడ్ల మీద వేసే విధానం ఒకటి చేస్తారు చాలామంది. అదేంటంటే మన మీద నుంచి పోయి ఇంకొకళ్ళకి అంటాలనే ఆలోచన చాలా తప్పు కదా. అంతే, తొక్కని చోట వేస్తే మంచిది. కొంతమంది ఆవిడ ఒక ఆవిడ నాకు చెప్పారు, అదేంటి ఎవరైనా తొక్కితేనే మనకి పోతుంది, అంటే మనకి పోయి వాళ్ళకి వస్తుందనా? అది మంచి ఎలా అయింది, మన మించి పోయిన పిశాచం ఇంకొకరిని పట్టుకోమని అనొచ్చామను? తప్పు కదా, అలా చేయకూడదు. అలా కాకుండా వీటిని ఏ తొక్కని చోట పడేసామనుకో ఆటోమేటిక్గా పోతుంది. ఉప్పు దిగదుడుస్తాం, నీళ్ళల్లో వేస్తాం, కాళ్ళు చేతులు మొహం కడిగిస్తాము. ఈ కింద పడిన పిల్లలకి నీళ్లు దిగదుడుస్తారు కదా, మొలతాడు కట్ చేసేస్తారు. పిల్లలు కనుక మొలతాళ్ళు ఉంటే అలవాటు ఉందనుకో, మొలతాడు చేతికి ఏదైనా కట్టుంటే ఆ తాళ్ళు తీసేసి ఫ్రెష్ తాడు కట్టుకుంటారు అనమాట. ఆ తాడుతోటి పోతుంది అంటారు. అనారోగ్యం వచ్చిన పిల్లలు కూడా, వారం రోజులు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాక తలంటి పోసామనుకో, కాస్త నెత్తికి నూనె రాసి ఒంటికి నూనె రాసి పిల్లలు కోసం ఫ్రెష్ అవుతారు పిల్లలు. అప్పుడు ఈ ఒంటి మీద ఉన్న మొలతాడులు, చేతికి కట్టిన తాయెత్తులు అవి తీసేయాలి, మళ్ళీ కొత్తవి కట్టమంటారు. ఈ తీసేయటంతో ఆ ఒంటి మీద ఉన్న పీడ పోతుందని భావిస్తారు. ఇది మంచిదే. తర్వాత పసిపిల్లలకి స్నానం చేయించిన ప్రతిరోజు కూడా లాస్ట్ లో ఒక చెంబుడు నీళ్ళు దిగదుడిచి పోస్తాం, తాళం మీద పోసుకొని బొట్టు పెడతాం కదండి. ఇదేంటంటే శ్రీరామ రక్ష అని చెప్తారు. శ్రీరామ రక్ష, నూరేళ్ళ ఆయుషు, శతాధిక ఆయుషు, పూర్ణ ఆయుషు, అలా చెప్తారు. చాకలు కూడా చెప్పేది మా చిన్నప్పుడు, మాకు కూడా అదే అలవాటు. శ్రీరామ రక్ష అంటే ఈ తెంబు తిప్పిన నీళ్లు పిల్లవాడిని రక్షిస్తాయని, వాడి ఆరా పుల్ల అవుతుంది, ఇతరుల దృష్టి నుంచి కొంత తప్పించుకోగలుగుతాడు. ఇప్పుడు ఇతరులే కాదు, మనమే పిల్లడు బాగా చబ్బిగా ముద్దుగాను, లేకపోతే బాగా అల్లరిగాను, బాగా మూ కొడుతున్నా ఉంటే ఓ ముద్దుకి పదే పదే చూస్తాం పిల్లల్ని, మనమే చూస్తాం కదా. అన్నిసార్లు చూసేసరికి పిల్లవాడు అలసిపోవచ్చు. అందుకని మనకు ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా పిల్లలు అబ్బా తినేసారంటామా, అప్పుడు అన్నం కూడా ఆఖరి ముద్దలు దిగదుడిచి పడేసేయటం. అవును, ఇప్పుడు ఇవన్నీ మన ఇళ్లలో ఉండేవే, చాలా మంది చేస్తారు. అవును, ఇప్పుడు దాన్ని ఓపెన్ గా చెప్తే మా ఇళ్లలో అలవాట్లేదు అంటారు, కానీ అదేంటి అందులో ఏముంది సైన్స్ లాంటివి వాదించే వాళ్ళు కూడా, వాళ్ళ అమ్మాలు డెఫినెట్ గా ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు బాగా నువ్వు నమ్మవు అనుకుందాం పోని, ఇవన్నీ హంబక్ వేస్ట్, ఇదంతా ఏం లేదు, ఊరికే రమగారు అరగని చెప్పారు కానీ ఈ సోది అంటుంది. ఇప్పుడు నువ్వు అన్నావు మీ పిల్ల సాయంత్రం సచ్చేలా ఏడుస్తుంది, ఏం చేసినా తగ్గదు, మేము పక్కింటి ఆవిడ నాబోటి ఆంటీ ఎవరో వచ్చి కాస్త దిష్టి తిండమ్మా పిల్లకంటే, ఆమె నమ్మవండి అంటావా, పోనీ ఇదేదైనా చేసి చూద్దాం పిల్ల ఏడుపు మానేస్తుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేస్తాం కదా, కానీ సహజంగా మేము చేస్తాం, నమ్ముతాం. ఈ నమ్మని వాళ్ళు కూడా ఒక దశలో దీనికి దొరుకుతారు, దీనికి దొరుకుతారు. మన ముందు వాళ్ళు నమ్మారంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఉంటుంది, ఉండే ఉంటుంది, అంటే ఉంటుంది. మనలా మన ముందు వాళ్ళు ఎవరు పిచ్చివాళ్ళు కాదు, పిచ్చివాళ్ళు కాదు. మనం ఇప్పుడు చదివేసుకుని తెలిసేసుకున్నాం అనుకుంటున్నాం, మనం తెలిసేసుకున్న సంగతులు వాళ్ళకి ముందే తెలుసు. నీకు కాజులు చెప్పడానికి పుస్తకం మీద రాసి ఇంత పెద్ద లిస్టు రాయడానికి రాదు, కానీ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. అమ్మమ్మలకి నాయనమ్మలకి తెలిసినన్ని ఆరోగ్యపు చిట్కాలు ఎవరికి తెలియదు. అవును, ఇవాళ రేపు కొంతమంది పీడియాట్రిషియన్లు కూడా, అంటే డాక్టర్లు కూడా అమ్మమ్మల చిట్కాలు ఫాలో అవ్వాలనుకుంటారు. అమ్మమ్మ ఏదో చేసేది చిన్నప్పుడు అని చెప్పేవాళ్ళు నాకు తెలుసు. వీళ్ళు సొంతంగా వైద్యం చేసుకోగలిగి కూడా నా అమ్మమ్మ చిట్కా కావాలి, ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రూవ్ అయిన మెథడ్. కాబట్టి ఈ ప్రూవ్ అయిన ఈ విధానాన్ని వాడుకోవచ్చు. కార్లకి కడతారు, బళ్ళకి నిమ్మకాయలు కడతారు, ఏవేవో బోల్డన్ బోల్డన్ చేస్తాం. షాప్ ఓపెన్ చేసే ముందు దిష్టి తీసి బయటేస్తారు. సినిమాలకు కొబ్బరికాయ ఉమ్మడికాయ కొట్టడం అనేది ఒక పెద్ద ప్రోగ్రాము, మరి అందరూ చేస్తూనే ఉన్నాం కదా. చిన్న పని, ఒక చిన్న క్రియ, దానివల్ల ఏదైనా ఒక ఉపశమనం లభించేటప్పుడు ఎందుకు చేయకూడదు మనం మాత్రం?
దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం ఏం లేదు కానీ ఇందులో మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు రామగారు, మన దిష్టిని తీసి రోడ్ల మీద పడేయకూడదు, వేయకూడదు, అది ఇంకొకరికి అంటుతుంది అని మనకు తెలిసి. ఇప్పుడు ఎలా అంటే చూడు, పడేశారు అనుకుందాం, దాని మీద చెప్దాం పాయింట్. చీవెల దుంపల దగ్గర ఎవరో పడేశారు, దొంగ మొహాలు అని తొక్కిన వాళ్ళు, దాటిన వాళ్ళు, చూసిన వాళ్ళు తిట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళ తిట్లు ఎవరికి తగులుతాయి? ఎవరు పడేశారో వాళ్ళకే కదా తగలాలి. ఆ వాళ్ళు రోడ్డు మీద అన్నారు, మాకెందుకు తగులుతుందని నువ్వు అన్నట్టయితే నువ్వు పడేసింది పోతుందని ఎలా నమ్మేవు నువ్వు? అంతే అంతే కదా, పడేస్తే పోయేది, తిడితే వస్తుంది. కాబట్టి ఇతరులతో శాపనార్థాలు పెట్టించుకోవద్దు. దానికన్నా తీసుకోకపోవటం మంచిది కదా. తీసుకోకపోవటం మంచిది. ఒట్టి నీళ్లతోటి వాటితోటి ఏమీ రాదు. ఎదురుకుండా ఓ పిల్లాడు వచ్చాడు, మనం ఒక చెంబు నీళ్ళు దగ్గర చూసి బాకెట్లో పోసాం, దానివల్ల ఎదురింటికి పక్కింటికి వచ్చేస్తే ఏముండదు, మాకేదో వస్తుందని అనుకుంటారు, వాటితోటి ఏం రాదు. ఇలా పదార్థాల మీద నుంచి చేయకూడదు. నీళ్లతోటి నీళ్ళే ఉంది, కాసేపట్లో ఎండిపోతాయి. కానీ ఇప్పుడు నిమ్మకాయలని, కోడిగుడ్లని, కొబ్బరికాయలని, ఎండుమిర్చి అవి ఎక్కడికి పోవు కదా, అందుకని అలాంటివి చేయొద్దు. కానీ చిన్న సైజు రకంవి చేసుకోవచ్చు. కొంతమంది పెద్దలు కూడా దీన్ని సమర్థిస్తారు, ఇది మంచిదేనని చెప్తారు. నేనేమంటానంటే మంచి చెడు మనం ఉపశమనం కలిగేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన ఒక విధానాన్ని మనం వదిలిపెట్టకుండా చేసుకోవచ్చు. పాటించడంలో తప్పులేదు, తప్పులేదు.